విచోంగ్ తుఫాన్ బాపట్లలో బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. బాపట్ల తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా సముద్రంలో అలలు 5 నుంచి 6 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం ఓడరేవు దగ్గర మిచోంగ్ తుఫాను ప్రభావంతో సముద్రపు అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. బాపట్ల దగ్గర తుఫాను తీరాన్ని తాకడంతో అల్లవరం సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఏపీలో మిచోంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలితో కూడిన వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అల్లూరు జిల్లా జీ మాడుగుల మండలం కోడాపల్లి దగ్గర ఈదురుగాలులకి చెట్లు కూలి రోడ్డుపై పడ్డాయి. దీంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించి చెట్లు తొలగించి రోడ్డు క్లియర్ చేశారు అధికారులు. మిచోంగ్ తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో కొబ్బరి చెట్లు నెలకొలాయి. ఈదురుగాలులకు తోడు భారీ వర్షం కురుస్తుండటంతో చెట్లు నెలకొరగ్గా మరికొన్ని ఇళ్లపై పడ్డాయి. రంగలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్లు తొలగిస్తున్నారు. భారీ వర్షాలతో తిరుమల క్షేత్రం జలకళ సంతరించుకుంది. గోగర్భం, పాపనాశనం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగా జలాశయాలు పూర్తిగా నిండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో తిరుపతిలోని కప్పలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. మిచోంగ్ తుఫాన్ ఎఫెక్ట్తో చిత్తూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గంగాధర నెల్లూరు మండలం పరివాహక ప్రాంతమైన నీవానదిలో వరద ప్రవాహంతో రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 15 గ్రామాలకి సంబంధాలు తెగిపోయాయి. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వెలుగొండలో భారీ వర్షం కురిసింది. రావూరు దగ్గర కొండేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉప్పొంగడంతో నెల్లూరు, కడప జిల్లాల మధ్య రాకపోకలకి అంతరాయం కలుగుతోంది. రావూరు చిట్వేల్ ఘాట్ రోడ్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అనమయ జిల్లా రైల్వే కోడూరులో మిచోంగ్ తుఫాను ప్రభావంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేల్ మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.